वेलकम बैक टू सिटी न्यूज़। कोल्लूरु मंडलम आवुलवारीपाले मार्ग में ट्राक्टर ढीगोनी एएनएम गा विधुलु निर्वहिस्तुन्ना कनपर्ति मेरी ग्रीष्म अने महिला मृति चेंदिंदि। मृतురాలు ఈపూరు లంక సచివాలయం నందు ఏఎన్ఎం గా విధులు నిర్వహిస్తుండగా శుక్రవారం డ్యూటీకి వెళ్తుండగా ఆవులవారిపాలెం వద్ద ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది। మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు। పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు। యారం విక్టర్ డానియల్ నా పేరండి। మా భార్య మేరీ గ్రీసమ్మ కొల్లూరు పిహెచ్ సెంటర్లో ఏఎన్ఎం గా పనిచేస్తుంది। నేను డ్యూటీకి వెళ్ళే టైంలో బొల్లెదిరాంగ బ్రేక్ వేసుకొని అటు పక్క నుంచి ట్రాక్టర్ వచ్చింది, సైడ్కి పడ్డామండి। ట్రాక్టర్ ఎక్కింది, వెనక చక్రం ఎక్కింది, ట్రాక్టర్ నేను బండి మీద వెళ్తున్నాను, నేను టూ వీలర్ మీద డ్యూటీకి తీసుకెళ్తున్నాను మిస్సెస్ని। ఈ తర్వాత అందులోకి ఎదురు బెళ్ళు ఎదురు సైడ్కి వెళ్తున్నాకి ఎదురు బెళ్ళు వచ్చాక నేను బ్రేక్ వేసుకుంది, బ్రేక్ వేసుకోవాలి బండి స్కిడ్ అయ్యి పక్కకు పడింది, కీర్తిశేషులు ఘటమనేని భారతీదేవి వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు బాలాజీరావుపేటలోని నిరాశ్రయుల వార్డునందు అన్నదానం నిర్వహించారు। ఘటమనేని భారతీదేవి వర్ధంతి సందర్భంగా కుమారుడు గోడలు వెంకటేశ్వరరావు లక్ష్మీ నీర్జ ఆధ్వర్యంలో పోస్ట్ స్వచ్ఛంద సంస్థ నిర్వహణలో ఉన్న నిరాశ్రయుల ఆశ్రమంలోని నిరాశ్రయులకు భోజన సదుపాయంతో పాటు వారికి అవసరమైన మాస్కులు, కొబ్బరి నూనె, సోపులు, పేస్టులు అందజేశారు। ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకురాలు తన్నీరు శివనాగ మల్లేశ్వరి భారతీదేవి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు। ఘట్టమనేని భారతీదేవి గారి సంవత్సరీకం సందర్భంగా వారి కుమారుడు బురిపాలెం వాస్తవులు, వారి కుమారుడు వెంకటేశ్వరరావు గారు, వారి కోడలు లక్ష్మీ నీర్జ, వారి మనవరాలు యుఎస్ఏలో ఉన్నటువంటి వాళ్ళ మనవరాలు దుర్గా నాగమానస గారులు ఆశ్రమ వాసులకి స్వీట్స్, భోజనాలు, మామిడి పళ్ళు, మాస్కులు, అలానే సోపులు, పేస్టులు, కోకోనట్ ఆయిలు ఇవన్నీ కూడా వారి భారతీదేవి గారి సందర్భంగా జ్ఞాపకార్థం వాళ్ళు అందజేశారు। వారికి మా ఆశ్రమం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం। కార్యక్రమంలో దుర్గా నాగమానస తదితరులు పాల్గొన్నారు। అమర్తలూరులో బండ్లమ్మ తల్లి పేరున ఆవుల పోషణ చేస్తున్న నిరుపేద అయిన అవనిగడ్డ జగన్ కి దాతల సహకారం అందించారు। శుక్రవారం గోవుల పోషణ చూస్తున్న నిర్వాహకుడు జగన్ కు దాణ అందజేశారు। ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారతదేశంలో ఆవులకు ప్రత్యేక స్థానం ఉందని, వాటి పోషణకు దాతలు ముందుకు రావాలని కోరారు। ఆవుల వల్ల పర్యావరణానికి మేలు జరగడంతో పాటు చీడపీడల నివారణ కూడా సాధ్యమవుతుందన్నారు। మరి దేవాలయం కింద మరి నిరుపేదైన అవనిగడ్డి జగన్మోహన్ రావు మరి ఆవులను పెంచుతున్నాడు। మరి ఆ వారికి ప్రతి సంవత్సరం ఏదో తృణోపలం మా మిత్రబృందం ప్రతి నెల సరిపాను దానాది ఇస్తున్నాం। బట్ ఇప్పుడు ఆరు నెలలకు సరిపాను మరి దానా ఇవ్వడం జరుగుతుంది। ఆవుల్ని ఆవుల వల్ల మరి మనకి చక్కటి పర్యావరణం కానీ మరి అట్లాగే మన చేడ మరి పురుగులు అటువంటివన్నీ కూడా పోవటానికి కూడా అవసరం। కార్యక్రమంలో రాపర్ల మల్లికార్జునరావు, గెల్లి సత్యనారాయణ, నార్ల రాజా, బ్రంది సురేష్ తదితరులు పాల్గొన్నారు। మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు తనయుడు మాదల మనోజ్ కుమార్ నాలుగవ వర్ధంతి సందర్భంగా గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ఆరో వార్డు కౌన్సిలర్ కొర్రపాటి లక్ష్మీ శ్రీనివాస్ పాల్గొని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। మాదల కోటేశ్వరరావు గారి కుమారుడైనటువంటి మాదల మనోజ్ కుమార్ గారి నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన గాంధీ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం పెట్టారు। మాటలు చెప్పటం కాదు, ఏదైనా సరే దాన ధర్మాలు చేయటంలో ఇది ఉంటుంది, ఉన్న అన్ని దాన ధర్మాల్లోకెల్లా అన్నదానం మిన్న అటువంటిది మన వజ్రవాల రామలింగాచారి గారు ఈ యొక్క కార్యక్రమం నడుపుతూ దానికి మనందరం తోడ్పాటు ఎంత కొంత ఇవ్వటానికి మన మాధవ కోటేశ్వరరావు గారు ముందుండి ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు। ప్రజాసేవకులు మాదల కోటేశ్వరరావు గారి కుమారుడు
మనోజ్ కుమార్ గారి 4వ వర్ధంతి కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నారు. మాదల కోటేశ్వరరావు గారు సామాజికంగా మరి అనేక సేవలు చేస్తూ సనాతన ధర్మాలు పాటించాలనే ప్రధాన ఉద్దేశం వారి కుటుంబంలో మాదల సుబ్బయ్య గారి దగ్గర చూడండి. సనాతన ధర్మాల యొక్క ప్రభావం వల్లనే విశ్వశాంతిని మనం పొందగలము. ప్రతి ఒక్కరు కూడా మానవ ధర్మాలు పాటించవలసిన బాధ్యత ఉన్నది. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి, కన్నెగంటి గోపయ్య, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, వెనిగల ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ తన 2 సంవత్సరాల పాలనలో రాష్ట్ర అభివృద్ధి సాధించింది ఏమీ లేదని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత మాకినేని పెదరత్తి ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల నిర్మాణం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత మాకినేని పెదరెడ్డయ్య మండిపడ్డారు. 2 ఏళ్లలో 1 ప్రాజెక్టుకి నిర్మాణం కూడా పూర్తి కాలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పాలనే పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ కక్ష సాధింపు ధోరణిని వీడనాడి రాష్ట్ర అభివృద్దిపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. సీఎం తన వైఖరిని మార్చుకోకపోతే ప్రజలు తగిన బుద్ది చెబుతారని ఆయన హెచ్చరించారు. ఒక్క పర్సెంట్ కూడా పూర్తి కాలే వీళ్ళు వచ్చినాక. అంతకుముందు 71% పూర్తయిందని వాళ్ళే చెప్పారు. భూసేకరణ 1 ఎకరం టేకప్ చేయలే, పైగా దాంట్లో ఏదో కుంభకోణాలు ఇటీవల చూస్తున్నాం. మరి 55,000 కోట్లు ఉంటే ఎస్టిమేషన్ టీడీపీలో అయ్యాము అందరి చేత ఒప్పించడం జరిగింది. మరి వీళ్ళు వచ్చినాక ఇప్పుడు 20,000 కోట్లు మించి ఇవ్వమంటున్నారు. అసలు సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత అది, మరి అడిగే దిక్కు లేదు. అంతేంటే ప్రతి ఒక్కళ్ళు అంటారు రివర్స్ టెండరింగ్ 750 కోట్లు మిగిల్చామని పెట్టాడు. ఆ నెక్స్ట్ బడ్జెట్కి మళ్ళీ 3,400 కోట్లు పెంచి పెట్టారు. 950 కోట్లతో ఉండే పవర్ ప్రాజెక్టు అతిగతి లేదు. మరి 21కి నీళ్ళు ఇస్తామన్నది, అది ఎప్పుడు కవుతుందో ఇప్పటికీ తిక్కులేదు. అమరావతినే ఏపీ రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తూ రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు 542వ రోజుకు చేరాయి. భూములు ఇచ్చాం, రోడ్డున పడ్డామంటూ దీక్ష శిబిరాలు, ఇళ్ల వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. జై అమరావతి, రైతు రైతుకుల ఐక్యత, రైతు రైతుకుల ఐక్యత, ఒకే రాష్ట్రం, 5 కోట్ల ఆంధ్రుల హక్కు. జై అమరావతి, న్యాయం అడిగితే కరకట్టను ఆనుకొని చేస్తున్నారు. నదికి అవతల 300 మీటర్ల వరకు డ్రెడ్జింగ్ చేయడానికి అవకాశం లేదు. అలాంటిది 100 మీటర్లు కూడా దూరం లేనటువంటి ప్రదేశంలో డ్రెడ్జింగ్ చేసి ఇసుకను అక్కడ డంప్ చేయడం వల్ల కరకట్ట బలహీన పడుతుందని మేము 3 రోజులుగా మొత్తుకుంటూనే ఉన్నాము. కానీ ప్రభుత్వంలో చలనం లేదు. అదే కనుక జరిగితే ఇక్కడ జరుగుతున్నటువంటి వేల కుటుంబాలు, నాట్ ఓన్లీ 29 విలేజెస్ అండి, అది గుంటూరు వరకు వ్యాపించే అవకాశం ఉంది. ఇన్ని వేల ప్రాణాలు, ఆస్తి ప్రాణ నష్టాలకి ప్రభుత్వాన్ని సిఆర్డీఏ బాధ్యత అని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. రాజధాని ప్రాంతంలో కృష్ణానది కరకట్ట దెబ్బతినేలా ప్రభుత్వం చేపట్టిన డ్రెజింగ్ పనులను నిలిపివేయాలని బీజేపీ నేత పాతూరి నాగభూషణం డిమాండ్ చేశారు. తాలాయపాలెంలో జరుగుతున్న డ్రెజింగ్ పనులను ఆయన బీజేపీ నేతలతో కలిసి పరిశీలించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లించకుండా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదన్నారు. నవరత్నాల అమలులో రైతులు కూడా భాగస్వామ్యం అనే విషయాన్ని సీఎం జగన్ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. మీరు గనక ఆలోచిస్తే ఈ ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి కూడా ప్రజలకు ఉపయోగపడే పని ఒకటిందని నేను అడుగుతా ఉన్నాను. ఏదన్నా చూడండి, ఒక కాంట్రవర్సీ, దీనికి పెద్ద డ్రెడ్జింగ్ చేయడం మంచి పద్ధతే. ఎందుకంటే మనకి కృష్ణానదిలో ఉండవలసినటువంటి నీరు ఇక్కడ 3 టీఎంసీలు ఇక్కడ ఉండాలి. ఇసుక మేట వేసి ఆ దెబ్బలు ఫామ్ అవ్వడం వల్ల అది 1.1 టీఎంసీకి వాటర్ వచ్చేసింది. సో ఆ డ్రెడ్జింగ్ చేయడం వల్ల నీళ్లు అక్కడ నిలవ ఉండే శాతం పెరుగుతుంది. సో దానివల్ల రైతులకు ఉపయోగపడతారు. కానీ దానివల్ల ఇంకొక రకంగా రాజధానికి, రాజధాని రైతులకి,
కరకట్టకి నష్టం జరిగే పరిస్థితి రాకూడదు. మీరు 100 రూపాయలు ఇక్కడ బెనిఫిట్ చేద్దాం అంటే 300 రూపాయలు లాస్ అయ్యే పరిస్థితి ఉంది. మీరు ఆ 100 రూపాయలు ఏదైతే చేయడానికి ప్రయత్నం చేయండి, కానీ 300 రూపాయలు లాస్ అయ్యేదానికి మీరు ప్రయత్నం చేయొద్దని మనవి చేస్తాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. చిన్నపిల్లలను పనిలో పెట్టుకుంటే సంబంధిత యజమానులపై చర్యలు తీసుకుంటాం, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ధనలక్ష్మి హెచ్చరిక. కొల్లూరు మండలం ఆవులవారిపాలెం మార్గంలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.